కొంచెం ఆగండి కొంచెం ఆగండి కొంచెం ఆగండి ఆ సినిమా నటి కామినియా మీరు అవునండి నమస్కారం అండి నమస్కారం అవును షూటింగ్ వచ్చారా ఆహా చిన్నయ్య అమ్మా ఆ డిక్కీలో ఉన్న సామాన్లు ఏవి తీసుకో ఆ ఏ పిచ్చరండి తీరం చేరని కెరటాలు ఆ ఇంకెక్కడ చేర్తాలండి నువ్వు ఉండవయ్యా ఏమండి లవ్ సీన్స్ అన్నిటిలో మీరు క్లోజ్ గా ఎలా యాక్ట్ చేస్తారు నవ్వుతారే అవును మీరు పెళ్ళపడండి మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మీకు తెలియకుండా చేసుకుంటానా చెప్పండి సాధారణంగా సినిమా తారలంతా నాక ఎంతలోనా పెళ్ళ అని ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకుని పేపర్లో న్యూస్ ఇచ్చేస్తారు చాచా నేను అలాంటిదని కాదు ఆ ఆవిడ పనుందండి వెళ్ళేమండి ప్లీజ్ ఉండవయ్య ఈయనవరండి పెళ్లి కొడుకా కాదు ఆ పర్లేదు బాగానే ఉన్నారు ఈయన పేరు ఏ ఊరు ఇవన్నీ నీకు చెప్పాలా అవసరమా మాట్లాడకుండా అనవసరం పోవయ్యా ఆవిడ నడితే నీకేమిటా విసుకు చేతిలో కూజ తక్కువ అందుకే అలా వాగుతున్నావు మిస్టర్ మధు ఫ్యాన్స్ తో ఎలా మాట్లాడాలో మీకు తెలియదు సారీ అండి ఏమిటండి వీళ్ళతో మాటలు వీళ్ళు ఫ్యాన్స్ కాదండి ఫ్యాన్స్ అని చెప్పు తిరిగి దొంగ విధానం అయ్యో ఏమనుకోకండి వారికి ఏం తెలియదు మిస్టర్ మధు మీరు పదండి పదండి నీకు ఒక విషయం తెలుసా మూర్తి కళ్యాణం అయిన రోజు దగ్గర నుంచి ఇప్పుడే మొదటిసారిగా ఆయన ఊరికి వెళ్లారు చట్నీ అంటే భలే ఇష్టంరా బొంబాయిలో ఇవాళ అమావాస్యని ఎవరన్నా జ్ఞాపకం చేశారో లేదో తర్పణం వదిలేరో లేదో ఇవాళ వంటలు అట్టిగా చేరాలి బొంబాయిలో అసలు ఆయన ఏం తింటున్నారో ఏం సార్ క్యారెట్ తింటున్నారా మాడిపోయినట్లుందే చికెన్ మహానుభావుడు స్నానం చేయలేదు గట్టిగా అరవకండి పెద్దవాళ్లే ఎవరో స్నానం చేయలేదు ఎవరు హీరోయినా ఆవిడ కాదండి మరి ఇంకెవరో చెప్పు వాడి సంగతి అట్ట ఇట్ట ఈ రోజు తెలిసి పారేస్తాను నేనే చేయలేదయ్యా ఏమిటయ్యో నువ్వు నోటుకొచ్చినట్టు నన్నే తిట్టి పారేస్తున్నావు మిమ్మల్ని అంటానా మీరు డైరెక్టర్ కదండి మాకందరికి లీడర్ కదా ఏంటి కొత్త ఎలాగేస్తున్నావు సరే నీ చెప్పొచ్చేది ఏంటంటే మూసుకోవయ్యా అందరూ సరదాగా తినేందుకు వీలుగా ఉండేట్టు అరిసెలో జంతికలో చేగొడిలో తీసిరా త్వరగా వెళ్ళా ఏ సార్ షూటింగ్ వచ్చాక షార్ట్ కూడా రాకుండా పులిహోర కావాలి బూర్ల కావాలి అంటే ఎలా చెప్పండి
ఇప్పుడు అడవిలోకి వచ్చాక మిక్చరు జంతికలు అరిసెలు తీసుకురమంటే నేను ఎక్కడికి వెళ్ళను ఊళ్ళోకి వెళ్ళి కదా తీసుకురావాలి మీరు అడిగినవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవ్వండి ఏంటిది ఇవి చేగొడులు జంతికలు గవ్వలు అరే కామని నువ్వు తయారు చేసి తీసుకొచ్చావమ్మా ఆహా మధుగర్ తెచ్చారు गवल चूंडे मिस्टर मधु निमिषंलो प्राणं पोते बागुंडु अनिपिस्तुंदि एंटि सडन गा अंत पेद्द जोकि वेशारु मधु सीरियस गा चेप्तुन्नानु एंदुकु चेप्पना एंदुकु नेनु इप्पुडु चाला संतोषंगा उन्नानु अयिते ई संतोषं एन्नाळ्ळु उंटुंदो तेलियदु इला संतोषंगा उन्नप्पुडे चनिपोवडं बेटर कदा लेदु अर्थं लेदु मात मी तत्वं नाकु अर्थं कावट्लेदु नेनु पुट्टिन दग्गर नुंचि नाकु मनोवेदने नाकंटो जीवितंलो ई अनुबंधं लेदु ना बाधल पंचुकुनेंदुकु एवरू लेरु ना जीवितंलो मिगिलिंदंता शून्य ओकटि अदि मरिचिपोवालनि प्रति निमिषं सुखप्रदं चेसुकोवालनि प्रयत्निस्तुंटानु अंदुकु तोडुगा उन्न वारेवर्तोनू नेनु मसल्लेदु मी फ्रेंडशिप दोरिकिन दग्गर नुंचि प्रति निमिषं नेनु संतोषिस्तुन्नानु मिम्मल्नि चूसि चाला असूयपडुतुन्नानु तगिन भार्य चक्कनि बिड्ड अवुनु मी भार्य ना गुरिंचि एवना मात्लाडुतुंदा అదే ఏం మాట్లాడుతుంది చాలా సంతోషపడుతుంది ఇంత ముందు సినిమాలే చూసేది కాదండి ఇప్పుడు కామెడీ సినిమాలు అంటే పిచ్చిగా చూస్తుంది నాతో మీరు తిరుగుతున్నందుకు ఆవిడ ఏమనుకుంటుంది అది ఏమనుకుంటుంది సంతోషమే మీరు నాకు ఈ కేసు ఇచ్చినందుకు బలే సంతోషపడిందండి ఈ కేసు గెలవాలని ప్రార్థనలు కూడా చేస్తుంది రోజు అచ్చలే ఆ మా ఆయన కోర్టుకి వెళ్తున్నాడని చెప్పుకునేదానికంటే కామెడీ ఇంటికి వెళ్తున్నాడని గొప్పగా చెప్పుకుంటుందండి